తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార సంఘాలకు చేస్తున్న పథకాలను సమగ్రంగా వినియోగించుకోవాలని పెద్దపల్లి ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బెల్ల సత్యయ్య కోరారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం స్పెషల్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ ను ఏప్రిల్ 4 నుండి మే 20 వరకు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4 నుండి మే 20 వరకు రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మత్స్య సహకార సంఘంలో 18 ఏళ్ళు నిండిన వారు మత్స్యకార వృత్తిపై ఆధారపడిన కుటుంబాల వారు ఈ కార్యక్రమంలో కుల నివాస ఆధార్ కార్డు వంటి ఆధారాలతో సభ్యత్వం పొందాలని పెద్దపల్లి ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బిల్ల సత్తయ్య ముదిరాజ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పక్షాన సహకార సంఘం ఆధ్వర్యంలో కల్పించే సదుపాయాలను పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రాజయ్య, డిష్ సదానందం, కులిపాక శ్రీధర్, కందుల రాజేందర్, యాదగిరి ఓదెలు, గుండా లక్ష్మణ్, నూనె పరమేశ్వర్, కమ్మం సంతోష్, ధీమా శ్రీను, కళ్యాణ తాళ్ళ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారి ఆదేశానుసారం మత్స్య శాఖలో పలు సంస్కరణలు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, అదేవిధంగా మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు, నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు పెద్దపల్లి జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ పక్షాన కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం. ఇట్టి కార్యక్రమం ఈ నెల ఏప్రిల్ 4వ తారీఖు నుండి మే 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమం అమల్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి అనుగుణంగా ఏదైతే గత 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారు ముదిరాజ్ మత్స్యకార్మికుల పట్ల అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక స్కీములు తీసుకొచ్చి నూతన విధానానికి కంకణం కట్టుకొని మత్స్యకారుల పట్ల ఎల్లవేళ శ్రద్ధ వహిస్తున్నందుకు మత్స్యకారులు ముదిరాజ్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో మత్స్యకారులు అనుభవిస్తున్నటువంటి స్థితిగతులను గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు పలు సంస్కరణలను సంస్కరణ దిశగా చేర్చడానికి కొరకు గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గంగపుత్రులతో మరియు ముదిరాజులతో 10 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఏదైతే నీటి విస్తీర్ణం ఉండదో వర్షాధారం చెరువులైతే 22 ఎకరాలు ఉండాలి, ఏదైతే ఎల్లవేళ సంవత్సరం పొడవున వర్షం నీళ్లతో ఉన్నటువంటి ప్లేస్లైనటువంటి 11 ఎకరాలు ఉండాలి, వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు ఉండాలి, శ్రీనివాసం సర్టిఫికెట్ ఉండాలి, కులం సర్టిఫికెట్ కూడా అందరు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని మీరు కనుక ఫిషరీస్ డిపార్ట్మెంట్ కనుక వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే తప్పకుండా మీ సొసైటీలను కూడా రిజిస్ట్రేషన్ అవుతాయి. కాబట్టి దయచేసి ముదిరాజ్ మత్స్య కార్మికులకు, ముదిరాజ్ యువతకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబో కాలంలో పట మీరు గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తుందో ఆ స్కీమ్స్ అన్నిటికీ కూడా మీరు దీన్ని అవకాశంగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ స్కీమ్స్ కూడా అర్హులు ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులు అర్హులు అవుతారు, కాబట్టి దీన్ని మీరందరూ కూడా అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఉచిత చేప పిల్లలు కానీ, ఉచిత పనిముట్లు కానీ రాబో కాలంలో కూడా గౌరవ మంత్రివర్యులు మొన్ననే చెప్పిండు తప్పకుండా ఫిస్టాల్స్ అనేది ఏర్పాటు చేస్తాం, అదంతటి కూడా యువతకు మేము తప్పకుండా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అట్టి అవకాశాన్ని కూడా ఈ యువకులు ఉపయోగించుకొని రాబో కాలంలో పట దీన్ని సద్వినియోగం చేసుకొని యువత ముందు భవిష్యత్తుకు వెళ్ళాలని